వాయు. పేరు కృష్ణ ప్రసాద్, వృత్తి స్వగృహ ఫుడ్స్, హోమ్ డెలివరీ. స్వగృహ ఫుడ్స్? ఇక్కడ ఎవరు గారెలు బుర్రలు ఆడలేదే. అది సరే, మధ్యలో వచ్చిన బారెందుకు గుద్దాం? నెక్స్ట్ నిన్ను గుద్దుదామని అనవసరంగా నా గ్రౌండ్ లోకి వచ్చి? అనవసరంగా కాదు, అవసరంగానే వచ్చాను. ర్యాగింగ్ పేరుతో నువ్వు రాక్షసంగా ప్రవర్తించినందుకు మర్యాదగా ఈ కళ్యాణికి క్షమాపణ చెప్తే వెళ్ళిపోతాను. చెప్పకపోతే ఆ లేడీ సప్పడాల కర్రలతో చూసుకుంటారు, మనం హ్యాండ్ తో చూసుకుంటాం. ఓహో, మొత్తం బ్యాచ్ తో దిగావన్నమాట. బ్యాచులర్ ను కదా. మాతో పెట్టుకుని కాలేజీ నుంచి తిరిగి వెళ్ళగలవా? ఎందుకో నీ ఫేస్ చూస్తుంటే తిట్టబుద్ధి అవట్లేదు బ్రదర్. సైడ్ అయిపో, సైడ్ అయిపో. మరి నన్ను చూస్తే తిట్టబుద్ధి అవుతుందా? గుద్దబుద్ధి అవుతుంది. అయినా నీది నా లెవెల్ కదరా అబ్బాయి, సైడ్ అయిపో. మరి నన్ను చూస్తే ఏం బుద్ధి అవుతుంది? పెట్టబుద్ధి అవుతుంది, నోట్లో కజ్జికాయ. చాలే గాని, ముందు నువ్వు సైడ్ అయిపోయా. పోయా అబ్బా, మొగుణ్ణి పిలిచినట్టు ఎంత ముద్దుగా పిలిచావే నా రసగుల్ల. నువ్వు ఇప్పుడు వెంటనే సారీ చెప్పలేదనుకో, శారీ చాట్ నుంచి ఆ లేడీస్ తీస్తారు. ఏం తీస్తారు? కళ్ళల్లో కొట్టడానికి కారణ డబ్బాలు. తీయండి అమ్మా. నువ్వు ఉప్పు అంటే జుట్టు మాత్రమే లేస్తుంది, నేను ఉప్పు అన్నానంటే నువ్వే లేచిపోతావు. చెప్పు సారీ. మై డియర్ స్వగృహ లేడీస్, ఇప్పుడు మనం సైడ్ అయిపోదాం, పదండి. అన్ని యాంగిల్స్ లో చూడక్కర్లేదు, నేనే చేసింది తప్పని చంపలేసుకున్నాను. పని చేసి అప్పు తీరుస్తానని మీ అమ్మగారికి ఓ మంచి స్టోరీ వినిపించా. పాచిన్వాళ్ళు బాగా చూస్తుందేమో, సెంటిమెంట్ పడిపోయింది. ఈరోజే డ్యూటీలో జాయిన్ అయ్యాను. ఇక చూసుకో, మీ కంపెనీని మూడు అప్పడాలు అర్జెంటికలుగా తీర్చిదిద్దుతా. ఏది ఇలా అప్పడాల షేపులు మార్చా? నాలాగా సెక్సీగా కనిపించాలని కావాలని చేశాను. ఇవి తింటే జీర్ణం అవుతాయా? జీర్ణమా, మూడు కూడా వస్తుంది. ఆ మూడు అంటే నాకు గుర్తొచ్చింది, మన ఇద్దరం పార్ట్ టైం లో ప్రేమించుకుందామా? బుద్ధిగా పనిచేసి బాకీ తీర్చు. అంతేగాని ప్రేమ దోమ అంటూ నా వెంట పడ్డావంటే అప్పడం అయిపోతావు. ఏమే నన్న? నిన్ను కాదులేమ్మా, ఆయన పిలిచింది నన్ను, మా హౌస్ బెండు. పాప అన్నం పెట్టాలేదా? సర్లే, అన్నానికైతే దేనికి తిప్పలు. అప్పడాలు తిప్పలంటూ వెళ్ళింది. ఏం చేస్తున్నారు ఇద్దరు? అప్పడాలు చేసావా? చూస్తున్నానంటీ. చూడడం ఏంటి? అదే చేస్తున్నానంటీ. చేయడం చేత కాదు, పని కావాలంటారు. ఏమిటో నా పని. సరే, అసలు వీళ్ళిద్దరు రూమ్ లో ఏం పని చేస్తున్నారబ్బా? ఏంటి, ఎందుకు పిలిచారు తాత? పెళ్లిగాని ఆడపిల్లవమ్మ, నేను చెప్పనకూడదు, నువ్వు విన్నకూడదు. ఎందుకు? చెబితే డబల్ మీనింగ్ కళ్ళొస్తాయి. మళ్ళీ పిలుస్తున్నాడు. పలికే ఒప్పుకుండాలే గాని, పది నిమిషాలకు ఒకసారి పిలుస్తూనే ఉంటాడమ్మా. 60లో ఇలా ఉన్నాడంటే 20లో ఇంకెలా ఉండేవాడు? ఒక్కసారి ఇటు రావే. అబ్బా వస్తున్నాను, ఉండవయ్యా. లేక నేను బాధపడుతుంటే ఉండి నువ్వెందుకు ఏడుస్తున్నావు? గట్టు మీద నువ్వు ఉన్నావు, నీళ్లలో నేనున్నాను. ఆ లోతు నీకేం తెలిసే పిల్ల. నాకు నీళ్లలో దిగాలనుంది. దించి పుణ్యం కట్టుకోవే. ఇన్నేళ్ల అనుభవంలో నీకు చాలా విచ్చలు తెలుసుంటాయి. ఆ కృష్ణప్రసాద్ అంటే నాకు లైకింగ్. లైన్ క్లియర్ చేసావనుకో, నీ ఫోటోకి దండం పెట్టుకుని కాపురం చేసుకుంటాను. మోజుపడ్డ మనిషి దొరకాలంటే మోవ్రతం చెయ్యాలే పిల్ల. మౌన వ్రతంలాగా ఈ మోవ్రతం ఏంటి? ముగుడు వ్రతం. కోరుకున్న మగాడు స్నానం చేస్తుండగా మొలతాడు చూసి మూడు సార్లు దండం పెట్టుకుంటే నాలుగో రోజుకల్లా మొగుడైపోతాడు. నిజమా? మీ తాతయ్య నేను అలాగే కట్టుకున్నానమ్మా. ట్రై చెయ్యి, నీకు మొగుడు దొరుకుతాడు, భువనేశ్వరమ్మ కోడలు దొరుకుతుంది. అబ్బా ఉండు బామ్మా, దా చూడ సందలేదు కానీ మెడకు డోల్. అంటే మీరా? ఏం చేస్తున్నారు ఇక్కడ? టీవీ 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 చూస్తున్నాను. బాత్రూమ్ లో టీవీలు ఉంటాయా? అదే తెలుసుకుందాం చూస్తున్నాను.
ఇది వ్రతం. వ్రతమా? మో వ్రతం. మొలతాడు. మొలతాడా? ఆ మొలతాడు మీద రీసెర్చ్ చేస్తున్నాను. ఏమని చెప్పాడుగా, ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు చూడ చూడ మొలతాళ్ల రంగు వేరు, తాడులలో మొలతాళ్ల సైజులు వేరయ్యా, విశ్వదాభిరామ కన్నంలోంచి కనర ప్రేమ. సిగ్గులేకపోతే ఇంకోసారి ఇలా మొలతాడు మోవ్రతం అన్నావంటే మొహమాటాలు లేకుండా పనులుంచి తీసేస్తా. రా పంచేద్దు గాని. మొదటిసారి కదా, కాస్త కళ్ళు తిరుగుంటాయి. తిరిగితే తిరిగే కాని నాలుగో రోజు తిరగకుండానే నాకు మొగుడవుతాడా? ఏంటి ఇక్కడ సెటిల్ అయ్యావు? నీకోసమే. ఎందుకు? వీపురుద్దటానిక? అంటే నువ్వు ఇంకా స్నానం చేయలేదా? లేదు. బాత్రూంలో నేను చూసింది ఎవరిని? కృష్ణ ముకుంద. అయ్యో, మళ్ళీ మోవ్రతం చేయమంటావా బామ్మ? మొదటిసారి పీలైతే మొలతాడు చూసినా ఫలితం లేదే పిల్ల. మరి ఇప్పుడు ఏం చేయమంటావు? నిద్రపోతున్నప్పుడు మొలతాడు తీసి ఎడం చేతికి తావీదులా కట్టుకుంటే పని అయిపోతుంది. నాకెన్ని తావీదులున్నాయో చూడు. ఈ మనిషి ఎక్కడ పడుకుంటాడు బామ్మ? లోపలే. అబ్బా వస్తున్నాను, ఉండండి. మొలతాడు కనిపించడండి. ఆడాలకి మొలతాడు ఎందుకుంటుంది? అయినా నీకు ఈ మొలతాడు పిచ్చేంటి? అదే మోవ్రతం. మోవ్రతం లేదు, నీ మొహం లేదు. చెప్పకుండా దుప్పట్లో చేయవేయడానికి ఎంత ధైర్యం ఎనుకో. మీ అబ్బాయి అనుకుని. ఏమిటి, మా అబ్బాయి అనుకుని చేపెట్టావా? ఇదే ఇదే మోవ్రత. ఇంకోసారి ఆ మాట అన్నావంటే మొహం పగులుతుంది. నీకు పిచ్చి పట్టిద్దే, నువ్వు పనికిరావు. ఇంకా తెల్లారుగా బయలుదేరు. అది కాదా అంటీ? ఇంకేం చెప్పద్దు, వెళ్ళి కణిచి అటెక్కడికి. బయట కృష్ణ పడుకున్నాడు, నువ్వు హల్ల పడుకో. ఏమిటి తడుగుతున్నావు? అమ్మో కృష్ణ కృష్ణ, ఏమిటి ఘోరం? ఏమిటిది మిడ్ నైట్ అంకాల మసవాళ్ళగా? నీకోసమే ఈ గొడవ అంతా. నేను నల్లరి చేద్దామని వచ్చాను. నీ గ్లామర్ కి ఐసైపోయాను. నువ్వు లేకపోతే నేను బతకలేక ఈ స్టేజ్ కొచ్చాను. మరి మొలతాడు వస్తావు ఏంటి? నచ్చిన మగాడి మొలతాడు తీసి చేతికి కట్టుకుంటే ఆ మగాడితో కాపురం చేయొచ్చని బామ్మ చెప్పింది. మరి అదే, మరి కాపురం చేయటానికి కట్టుకోవాల్సింది మొలతాడు కాదు, పసుపు తాడు. అయితే ఇంకే కట్టేసుకో, నన్ను చుట్టేసుకోవయ్యా. ఏమే రావే? అబ్బా ఇప్పుడే కదయ్య వచ్చాను. అయితే అయిందిలే. అబ్బా రావే, కలిద్దామా? ఎంత బిల్డప్ ఇచ్చావే. మాటి మాటికి రావే రావే అంటుంటే తాతేదో ఇరగదీస్తున్నాడు పొడి చేస్తున్నాడు అనుకున్నా, ఇలా పడకేశాడేంటి? నాకు షుగర్ వ్యాధమ్మా, కాళ్ళు ఒత్తితే తప్ప కళ్ళు మూతలు పడవు. పెళ్ళైన దగ్గర నుంచి ఇదే వరుస రావే రావే అండం తప్ప ఈయనేమి ఇరగదీ లేదమ్మా. ఒరే నల్లోడా, ఈ సినిమా ఎన్నిసార్లు చూసుంటాను రా? నాకు తెలిసి ఒక 500 చూసుంటాను. ఇంకో 100 చూస్తే మాత్రం బోర్ కొడతా. ఎందుకు కొడదు? అరే ఏంటి ఓడి యాక్షన్, ఏమి యాక్షన్ రా? రే గోవిందు, హాయ్. రాత్రికి బిట్లు, ఆ బిట్లు షో ఉంది. ఫస్ట్ హాఫ్ ఒకటి, సెకండ్ హాఫ్ ఒకటి. ఇక చూసుకోండి బిట్ల. నాకైతే ఐసు నీళ్ళలో తలకాయ ముంచేసి గుండు గీకించుకున్నంత సమ్మగా ఉంటుంది. నాకైతే చాకిరేవులో కాళ్ళెట్టిన సల్లగా. అది మలయాళం బిట్ల, ఇంగ్లీష్ బిట్ల. మలయాళం బిట్లు ఉన్నాయి, ఇంగ్లీష్ బిట్లు ఉన్నాయి. మనోళ్ళందరికి చెప్పండి హౌస్ఫుల్ అయిపోవాలి. 100 టికెట్లు బ్లాక్ లో నేనే అమ్మేస్తానండి. నేను 200 అమ్మేస్తానండి. ఇక చూసుకోండి. లవకుశ సినిమా చూపిస్తానని చెప్పి బూతు బొమ్మలు చూపిస్తావా? రేపు చెబుతాను నీ పని. సర్లే సచ్చినోడా, నీ మొహం.